సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ నిరంజన్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడొద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి మనం మాట్లాడుకుంటే, మీరు ఎలక్షన్ కమిషన్లో అవకతవకలు ఉన్నాయి అంటున్నారు, అసలు వాటి గురించి వివరంగా చెప్పండి సార్. ఇప్పుడు మొన్న 3వ తారీఖు నాడు మేము ఎన్నికల కమిషన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి కలిసి ఉంటుంది. కలిసినప్పుడు సవివరంగా వారికి చెప్పడం జరిగింది. డెత్ ఓటర్స్ను, మల్టిపుల్ ఎంట్రీస్ను, షిఫ్టెడ్ ఓటర్స్ను పూర్తిగా తొలగించాలి. తొలగించిన తర్వాతనే ఫైనల్ పబ్లికేషన్ చెయ్యాలనే మాట చెప్పడం జరిగింది. అయినా కానీ ఎన్నికల కమిషన్ నిన్న ఫైనల్ ఓటర్స్ పబ్లికేషన్ అనేది చేయటం జరిగింది. సో మేములే మొన్న చెప్పినప్పుడు వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. 30 సెప్టెంబర్ నాడు సిఓ ఈసీకి ఒక లెటర్ రాస్తూ మొత్తం 22,90,730 అప్లికేషన్స్ వస్తే అందులో 22,40,333 అనేది మేము పరిష్కారం చేశాము, డిస్పోజ్ చేశాము. ఇంకా 50,397 అనేది ఇంకా పెండింగ్లో ఉన్నవి. ఎందుకంటే ఈఆర్ఓ నెట్ అనేది స్తంభింపబడింది కాబట్టి మేము చేయలేకపోయిన మాట చెప్పడం జరిగింది. నిన్న ఫైనల్ ఓటర్స్ లిస్టు పబ్లిష్ చేస్తున్నప్పుడు సిఓ గారు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఇది ఈఆర్ఓ నెట్ స్తంభించిన కారణాన ఏవైతే అప్లికేషన్స్ పరిష్కారం చేయలేదో ఆ 57,617 దరఖాస్తులను పరిష్కరించాము అనేసి మాట వారు చెప్పడం జరిగింది. ఇది ఒక రోజులో ఎలా జరిగింది అంటారు? 50,000 నుంచి 57,000 అంటే ఫస్ట్ వారు ఎలక్షన్ కమిషన్కు 30 తారీఖు నాడు పంపించిన దానిలో 50,397 అన్నారు. నిన్ననేమో వాళ్ళు 57,617 అనేది పరిష్కరించామని మాట. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? సుమారు ఏది 7,000 వ్యత్యాసం ఎందుకు వచ్చింది అన్నమాట మేము ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఏదైతే ఫైనల్ ఓటర్స్ లిస్ట్ పబ్లిష్ చేసిండ్రో హైదరాబాద్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ మాకు వచ్చినవి. అందులో కొన్ని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ మరియు బహదూర్పూర్ అది ఓటర్స్ లిస్టు పరిశీలిస్తే జనరల్గా ఏ ఓటర్ లిస్ట్ చూసినా కానీ హౌస్ నెంబర్ వైజ్గా ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఫస్ట్లో అనేది స్టార్ట్ అయ్యే ఓటర్ అంటే 5-1-1 ఉన్నదనుకోండి, తర్వాత 5-1-2 ఆ రకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఓటర్స్ లిస్ట్ చూస్తే ఎట్లుందంటే ఫస్ట్ 5-1-40 ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అది. సో తర్వాత లేదా 5-1-1 ఉంది. సో ఈ విధంగా ఒక ఆర్డర్లో ఏవైతే ఉండాలనో, అంటే ఓటర్ కూడా ఓటర్స్ జాబితాలో వాళ్ళ పేరు ఎక్కడ ఉందో చూసుకోవడానికి తమ ఇంటి నెంబర్ ప్రకారం మా ఇంటి నెంబర్ ఎక్కడ ఉన్నది అని చూసుకోవాలంటే ఆ ఆర్డర్ ప్రకారం చూస్తారు. అంటే ఫస్ట్లో ఉన్న ఇంటి నెంబరు పోయిన తర్వాత తమ ఇంటి నెంబర్ ఎక్కడ ఉంటుందో ఆ రకంగా చూస్తారు. కానీ ఆ ఆస్కారం లేకుండా అనేది గజిబిజిగా చేసి పెట్టేసింటారు. అదే కూడా కాకుండా ఆల్రెడీ మేము మల్టిపుల్ ఎంట్రీస్ అనేది నోట్ చేసి ఇచ్చినాం. అయిన తర్వాత కూడా ఇవాళ పబ్లిష్ అయిన దాంట్లో ఇంకా మల్టిపుల్ ఎంట్రీస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. అంటే మీరు ఏం చేసినట్టు, ఏం పరిష్కారం చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వీరు రాకేష్ గారు, రాజేష్ గారు మా ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్, వాళ్ళ ఇంట్లో డ్రాఫ్ట్ ఓటర్స్లో లిస్టులో వాళ్ళ ఇంటి పేర్లో ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే ఉండే. ఇప్పుడు ఇవాళ పబ్లిష్ చేసిన దాంట్లో ఒక కొత్త 11 పేర్లు యాడ్ అయినాయి వారి సొంతం ఇంట్లో. వాళ్ళ ఇంట్లోనే వారు ఎవరు ఆ ఇంట్లోనే ఉండరు. అంటే ఈ రకమైన పరిస్థితుల్లో ఓటర్స్ లిస్ట్ అనేది వాళ్ళు తయారు చేస్తున్నారు, పబ్లిష్ చేయటం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా మా డిస్ట్రిక్ట్ కమిటీలకు చెప్పడం జరిగింది, మీరులే సర్వే చేయండి, వెరిఫై చేయండి, ఎక్కడ లోపాలు ఉన్నావో అవన్నీ పీసీసీకి తెలపండి, మేము అవన్నిటిని సమన్వయం చేసి అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్ళేసి ఎలక్షన్ కమిషన్ తమ తప్పులను సరిదిద్దుకునే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఈసారి ప్రతిసారి కన్నా కూడా ఓటర్స్ చాలా పెరిగారు అని అంటున్నారు, ఇది నిజమేనా సార్? ప్రతిసారి కన్నా ఈసారి అయితే లిస్ట్ బాగా పెరిగింది అంటున్నారు. అది ఒకవేళ అప్లికేషన్ చూస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన నిర్దేశం ప్రకారం
ప్రతి అప్లికేషన్ అనేది బిఎల్ఓ పోయేసి అనేది అక్కడ వెరిఫై చేయాలి, ఇంటింటికి వెళ్ళేసి వెరిఫై చేయాలి. వీళ్ళు ఓటర్స్ లిస్టులో ఓటర్లను పెంచుకున్నామనే తాపత్రయంలో పోతున్నారు. ఇప్పుడు సపోజ్లే నాకు తెలిసింది ఏంటంటే ఒక కాలేజీలో పోయిండ్రు, ఒక హాస్టల్లో పోయిండ్రు. హాస్టల్లో పోయేసి 200 మంది పిల్లలు ఉంటే 200 పిల్లల అనేది ఆ హాస్టల్ అడ్రస్ మీద అనేది వాళ్ళు అనేది ఎన్రోల్మెంట్ చేస్తుంది. కానీ యాక్చువల్గా వాళ్ళ రెసిడెన్స్ ఎక్కడ ఉందో అక్కడ ఎన్రోల్మెంట్ చేయాలి, అక్కడ చేయటం. సో ఈ విధంగా అనేది వాళ్ళు ఎక్కువ సంఖ్య చూపెడుతున్నారు. అయితే మాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఫైనల్ ఓటర్స్లో ఏదైతే 17,17,000 చిల్లర ఏదైతే చెప్పడం జరుగుతుందో ఈ సంఖ్య అనేది అసలు ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నది. సో ఆ విషయాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎలక్షన్ కమిషన్లోనే ఇలా అవకతవకలు జరిగితే అసలు ప్రజల్ని ఎవరిని నమ్మాలి సార్? అంటే భయపడతారు కదా ఓటు వేయడానికి కూడా. అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నది, ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ప్యూరిఫైడ్ ఓటర్స్ లిస్టును తయారు చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. ఎన్నికల నాడు మనం చూస్తున్నాం ఓటర్లే నా ఓటు ఎక్కడుందని పోలింగ్ బూతులు తిరుగుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అవుతున్నది, ఓటర్కు పేరు కరెక్ట్గా నమోదు చేయటంలో, తర్వాత వారి పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో ఇంటిమేట్ చేయటంలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిల్ కావటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.